బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కేంద్ర పథకాలు పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాది శ్రీనివాసరావు ఆరోపించారు. విశాఖ జిల్లా నాతవరం మండలం భారతీయ జనతా పార్టీ సర్వసభ సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు లాలం వెంకటరమణ అధ్యక్షతన నాతవరం కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో 30 మందితో మండల నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గాది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, అయితే అవి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అప్పారావు, సావిత్రమ్మ, బోలిన శివ, జగన్నాథ్, రఘు చక్రవర్తి, బంగారు ఎరునాయుడు, రాజానదేవి, సభ్యకుమార్, గొంప వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం పెద్దలో తీసుకెళ్ళిన అవసరం ఉంది. ముఖ్యంగా గౌరవ శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో మన ఉమాశంకర్ గణేష్ గారు, వారిని సూటిగా అడుగుతున్నాం. అయ్యా, మీరు వచ్చిన తర్వాత నేను మాత్రమే నర్సీపట్నంలో చేశాను ఈ అసెంబ్లీలో. ఈ నర్సీపట్నం అసెంబ్లీలో సంబంధించి గతంలో ఎవరూ చెయ్యలేని పని ఒకటి నేను చేశానని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? కనీసం టిట్కో భవనాలు వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది కదా. అందులో పాములు, చెరువులు, కుక్కలు, నక్కలు పడుకునే తప్ప వాడిని పెద్దలకు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా